Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ స్పీచ్లో ఈ పాయింట్లు గమనించారా? ఒక ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ప్రతిపక్షాలు టార్గెట్ చేయడం మామూలే. కాకుంటే అధికార పక్షానికి తక్కువలో తక్కువ రెండేళ్లు సమయం ఇస్తారు. కాదు కూడదంటే ఏడాది అయితే తప్పనిసరి. ఆరు నెలలు అసలు నోరు విప్పడానికి కూడా ఇష్టపడరు. అందుకు భిన్నంగా జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండో రోజు నుంచే బోలెడని ఎత్తులు వేయడమే కాదు, కాలు కదపడానికి వీల్లేని రీతిలో అడ్డంకుల్ని క్రియేట్ చేయడం కనిపిస్తుంది. ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని పనిచేయకుండా ఎంతలా ఉక్కిరిబిక్కిరి చేయొచ్చన్న విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా జగన్ సర్కారుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మొండితనానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే జగన్ ఇలాంటి కఠిన పరీక్షలను ఎదుర్కోవడమే కాదు, ధీటుగా రియాక్ట్ కావడాన్ని చాలామంది జీర్ణించుకోలేని పరిస్థితి. అయినప్పటికీ ఆగకుండా ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్న వైనంపై తనదైన శైలిలో ఆ విషయాన్ని వెల్లడించారు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా ఏర్పాటు చేసిన కలెక్టర్ల సమావేశంలో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్లో ఆసక్తికర అంశాలెన్నో. ఆవేశం, అంతకుమించిన ఆక్రోశం కలగలిపి ప్రభుత్వం ముందున్న సవాళ్లను ప్రస్తావిస్తూనే వాటి కారణంగా ఏపీ పరిస్థితి ఎలా మారిందన్న వేదనను వినిపించారు. అదే సమయంలో ఇలాంటి కుయుక్తుల్ని తాను ఉపేక్షించనన్న సంకేతాలను ఇచ్చారు. గతానికి భిన్నంగా తాజాగా జరిగిన సమావేశంలో జగన్ మాట్లాడిన మాటల్లో చాలా అంశాలని అండర్లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు. భవిష్యత్తులో తన అడుగులు ఎలా ఉంటాయన్న సందేశాన్ని సంకేతాల రూపంలో ఆయన ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. జగన్ ఏమన్నారు? అండర్లైన్ చేసుకుని ఒకటికి రెండుసార్లు చదువుకోవాల్సిన ప్రధాన అంశాలని చూస్తే నావారు కాని వారన్న ధోరణులు బాహాటంగా రాజ్యాంగాన్ని చట్టాలను అపహాస్యం చేస్తున్నారు. మన కళ్ళ ముందే కనిపిస్తున్న ఈ ధోరణులను సమర్థిద్దామా? ప్రజల తీర్పును ప్రజాప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటూ వ్యక్తులు చేస్తున్న వ్యవస్థల మేనేజ్మెంట్ మొత్తంగా తెలుగు జాతి ప్రయోజనాలకు వేరు పురుగుగా మారింది. దీనిని ఇలాగే వదిలేద్దామా? రాష్ట్ర బంగారు భవిష్యత్ కోసం ఎందరో త్యాగమూర్తుల ఫలితం ఇది. త్యాగాలతో పాటు భారతదేశంలో ఏ రాష్ట్రమూ పడనంతగా దగాపడిన రాష్ట్రం కూడా మనదే. బయటి వారి కత్తిగాట్లు సొంత వారి వెన్నుపోట్లతో తల్లడిల్లింది. నేటికి 35% నిరక్షరాస్యత, 85% తెల్లగార్లు, నీరు లేని కోటి ఎకరాల భూమి, ఆవాసాల కోసం 32 లక్షల నిరుపేద కుటుంబాలు ఎదురుచూపులు, ప్రభుత్వం నుంచి హక్కుగా దక్కాల్సిన సేవల కోసం దేబరించాల్సిన పరిస్థితి, ఇలాంటివన్నీ మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తూనే ఉంటాయి. అధికారంలోకి వచ్చాక మన గ్రామం, మన వ్యవసాయం, మన బడి, మన నీటిపారుదల రంగం, ఇలా అన్ని అంశాలపై దృష్టి పెడుతున్నాం. 2000 జనాభా ఉన్న గ్రామాల్లో సచివాలయం, అందులోనే ప్రతి సేవ. 4 అడుగులు వెళితే నాడు నేడుతో ఆంగ్ల పాఠాలు, 4 అడుగులు వేస్తే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు, ఇంకో 4 అడుగులు వేస్తే వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తాయి. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. సుపరిపాలన దిశగా అడుగులు వేస్తూ మహాయజ్ఞం చేస్తున్నాం. దేవతల యజ్ఞానికి రాక్షసుల పేడ తప్పనప్పుడు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆటంకాలు ఎదురుకాకుండా ఉంటాయా? తెలుగు నేలపై పుట్టిన కులాల కలుపు మొక్కలు మన పరువు ప్రతిష్టలను బజారుకేడుస్తున్నాయి. వీటిని ఇలాగే వదిలేద్దామా? తన వాడు గెలవలేదన్న కడుపు మంటతో నిత్యం ప్రభుత్వంపై బురద జల్లే టీవీలు, పత్రికలు ఉంటే సమాచార స్వేచ్ఛ అందామా?